¿Cómo hago ya? ¿Cómo? పక్కన సార్ ప్రసాద్ సార్ చూడండి. ప్రతి ఒక్క హోదా మన హక్కు అది. చాలామంది చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారంటారు, కానీ నేను చంద్రబాబు నాయుడు గారి మనిషే కదా, నేను తెలుగుదేశం పార్టీ కదా. అందరికంటే ముందు పార్లమెంట్లో వివేకానందుడు గెటప్లో కానీ, సత్యవాక్ పరిపాలన చేయాలని చెప్పి సత్యహరిశ్చంద్రుడు గెటప్లో కానీ, అయ్యా ఆంధ్రప్రదేశ్ పేదరికంలో ఉంది, కుచేలుడిలాగా ఉంది, కృష్ణుడిగా మీరు భావించి మాకు అన్నీ ఇవ్వండి అని చెప్పి కుచేలుడు రూపంలో వెళ్ళాను. అంతేకాదు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని కొంతమంది వాదిస్తుంటే, అయ్యా అనేక సార్లు రాజ్యాంగ సవరణ చేసుకున్నారు కదా, ఇది కూడా చేసుకోవచ్చు కదా అని స్ఫూర్తి రావడానికి అంబేద్కర్ గారి గెటప్లో కూడా నేను పార్లమెంటు లోపలికి వెళ్ళాను. అంటే నేను పోటీ చేస్తానే ఉంది, నేను పోరాటం చేస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే గొప్ప సీనియర్ నాయకుడు, చాలా పద్ధతిగా పరిపాలన సాగిస్తున్నటువంటి వాడు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నంబర్ వన్ ఆయన. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో మోడీ గారు ప్రవర్తిస్తుంటే జనములో స్ఫూర్తి వచ్చి అందరూ విప్లవదారులకు రావాలా, పోరాటదారులకు రావాలా, పోరాటం జరిపితే కానీ ఈ మోదీ పట్టించుకునేటట్టు లేడు అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాను, ఇంకా చేస్తాను. నేను చేస్తూనే ఉంటా. మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడతానని చెప్పి నేను తెలియజేస్తాను. మన హక్కు అండి, మనం సాధించుకోవాలి, తప్పదు మనకి. అట్లే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని దానివల్లే గెలిచారు లాస్ట్ టైం ఎలక్షన్లో, ఈసారి ఆ ఛాన్స్ లేదు అని చెప్పి చెప్పారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా 2019 చాలా దగ్గరలో ఉంది, ఎలక్షన్ జరుగుతుంది, బీజేపీ పరిస్థితి ఏమైపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది, అవి ఉన్న డెసిమల్ పాయింట్ కూడా ఆంధ్రదేశంలో లేకుండా పోతుంది. తెలుగు ప్రజలంటే చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. తెలుగు ప్రజల చేతి వాటం ఒకసారి ఎన్టీఆర్ గారు సమయంలో చూశారు. ఎన్టీఆర్ గారిని పదవిలో నుంచి తప్పిస్తే మళ్ళీ పోరాడి ప్రజలందరూ తిరగబడి మళ్ళీ ఆయన పదవిలో కూర్చోబెట్టారు. అంతేకాకుండా మన విభజన సమయంలో విభజన వద్దమ్మా వద్దమ్మా అని సోనియా గాంధీకి ఎంత చెప్పినా తెలుగు ప్రజలు వినలేదు. ఇప్పుడు ఆమె అడ్రస్ చాలా కష్టం కనుక్కోవాలంటే, అలాంటి పరిస్థితులే బీజేపీ కూడా తెచ్చుకోబోతా ఉంది. తర్వాత వెంకటేశ్వర స్వామి ముందర మాట ఇచ్చి తప్పితే ఇది సమంజసమా? ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది భక్తులు ఈ దేవుణ్ణి నమ్ముకొని వస్తున్నారు, ఈ దేవుని గొప్పతనం ఎంతో 2019 తెలుస్తుంది వాళ్ళకి. కూడా ఇది వస్తుంది అది వస్తుంది, మేము కూడా చెప్పొచ్చు కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది అని చెప్తున్నారని చెప్పొచ్చు, ఎందుకంటే మేము అక్కడ లేం కాబట్టి. ఇదంతా ఏమిటంటే జనాల్లో హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. వాస్తవాలు నిజంగా ఎన్నికలు జరిగితేనే తెలుస్తుంది. అందరూ మీరు చూస్తారు కదా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్కి ఏ పార్టీ ఏ విధంగా అయిందో, తప్పు చేసినటువంటి బీజేపీ కూడా అదే జరిగి తీరుతుంది. ఈ దేవుడు అలా చేస్తాడో మాకు నమ్మకం ఉందని చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అదృష్టం మాకు ఈరోజు కలిగింది, చాలా సంతోషం. ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఆంధ్ర ప్రజలకు కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.